గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నతో మీ చిన్న సో ఈరోజు వచ్చేసి డే ఫోర్టీన్త్ సో నేను నా డైట్ స్టార్ట్ చేసి ఈరోజు ఫోర్టీన్ డేస్ అవుతుంది అండ్ మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్గా వాటర్ అనేది నా డే అనేది వాటర్తోనే స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల మనకి ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి అన్నమాట సో వాటర్ తాగడం వల్ల మనకి అండ్ అలాగే ఈరోజు వచ్చేసి డీటాక్స్ వాటర్ పెట్టుకుంటున్నాను ఏమిటంటే దాల్చిన చెక్క వాటర్ పెట్టుకుంటున్నాను అనమాట సో స్పైసెస్ ఇది చాలా ఘాటుగా ఉంటుంది అందుకు చాలా జస్ట్ ఒక అంగుళం ముక్క అంత వేసుకుంటే సరిపోతుంది లేదంటే పౌడర్ ఒక పించ్ వేసుకున్న సరిపోతుంది అన్నమాట సో ఇదైతే బాగా బాయిల్ అవ్వాలి ఎందుకంటే చెక్క కాబట్టి ఇది దిగడానికి చాలా టైం పడుతుంది వాటర్ సో అందుకు ఎక్కువసేపు బాగా మరిగించాలి ఇది సో ఇది బాగా మరిగిన తర్వాత కొంచెం గోరవెచ్చుకున్నప్పుడు తాగేస్తే సరిపోతుంది ఇంకా అవసరం లేదు ఏమీ యాడ్ చేసుకోకుండా తాగండి సో రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి అండ్ ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ క్యాచ్జువల్గా నేను కాన్ఫ్లెక్స్ ఎక్కువ తీసుకున్నాను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎందుకు అంటే ఇందులో ఆయిల్ కానీ సాల్ట్ కానీ మార్నింగ్ మన బాడీలోకి వెళ్ళవు కాబట్టి నేనైతే కొంచెం ఒక స్పూన్ బెల్లం వేసుకొని కొంచెం పాలు వేసుకొని కాన్ఫ్లెక్స్ అని తినేస్తున్నాను సో ఎక్కువ మిల్క్ కంటెంట్ ఉండాలి కాబట్టి సో ఇలా యూస్ చేస్తున్నాను నేనైతే సో ఈరోజు లంచ్కి వచ్చేసి నేను అయితే గోధుమ రవ్వ తీసుకున్నాను అండ్ అలాగే దాని కాంబినేషన్ కర్రీ వచ్చేసి పప్పు మామిడికాయ తీసుకున్నాను అనమాట అలాగే కొంచెం కర్డ్ అని తీసుకున్నాను సో ఈ మామిడికాయలో విటమిన్ ఏ అలాగే విటమిన్ ఈ ఈ మ్యాంగోలో ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ నేను ఈవినింగ్కి గ్రీన్ గ్రేప్స్ తీసుకుంటున్నాను సో లైట్ ఫుడ్ తీసుకుంటే సరిపోద్దు ఈవినింగ్ అనేది సో ఈ గ్రీన్ గ్రేప్స్లో ఏంటంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది అలాగే ఫైబర్ ఉంటుంది అన్నమాట అండ్ ఏంటంటే గ్రీన్ గ్రేప్స్ వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది సో ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళు కొంచెం ఇది తింటూ ఉంటే హెల్ప్ చేస్తుంది అన్నమాట సో ఈరోజైతే నేను గ్రీన్ గ్రేప్స్ తీసుకుంటున్నాను సో లైట్గా తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి మనం నైట్కి వచ్చి కొల్ది అండ్ అలాగే మనకి డేకి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి అంటే మినిమమ్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఇంకా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి మన బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సమ్మర్లో సో అందుకే ఎక్కువ ఫ్రూట్స్ కూడా వాటర్ కంటెంట్ ఉన్నదో తీసుకోవడం చాలా ప్రిఫర్ చేయండి వాటర్ కంటెంట్ ఉన్నది దానివల్ల మన బాడీని హైడ్రేట్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే నేను ఈ ఫ్రూట్స్ తిన్న తర్వాత ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నేను వాకింగ్ అనేది వెళ్తాను సో వాకింగ్ అనేది ఇష్టం లేదు అన్న వాళ్ళు అంటే టైం కుదరలేని వాళ్ళకి ఏదైనా వర్కౌట్స్ చేసుకుంటే బెటర్ సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చేసుకోండి సో రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఈరోజు నేను డిన్నర్కి అయితే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను సో ఫ్రూట్స్ ఏంటంటే ఇంకా నైట్ టైమ్స్ మనం ఆయిల్ ఐటమ్స్ కానీ అలాంటివి తీసుకోకుండా చాలా బెటర్ అండ్ అలాగే కర్బూజాలో ఏంటంటే విటమిన్ ఏ అలాగే విటమిన్ బి అలాగే విటమిన్ సి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ అండ్ ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము సో ఏంటంటే నార్మల్ సీజన్స్లో అయినా కూడా ఫ్రూట్ ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి మనం హైడ్రేషన్గా ఉంటుందన్నమాట మన బాడీని అలాగే మన స్కిన్ అనేది చాలా ఏంటంటే యంగ్ గ్లోయింగ్గా చేస్తుంది సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒక కర్బూజా వల్ల సో అందుకే నేను ఇంకా నైట్ టైం లైట్ డిన్నర్ తీసుకుందామని నేను అయితే ఇంకా కర్బూజా తీసేసుకున్నాను అంటే ఎనీ ఫ్రూట్ ఏ ఫ్రూట్ అన్నా పర్లేదు సో ఫ్రూట్ అయితే కొంచెం డైజెస్ట్ ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది అండ్ దాన్ని తిన్న తర్వాత నేను యాజువల్గా మ్యాక్సిమం వాటర్ తాగుతాను కదా సో సబ్జా వాటర్ కంపల్సరీ తాగుతాను నేను ఇది ఒక ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కంపల్సరీ తాగుతాను సో మన డిన్నర్ అనేది ఎయిట్ లోపు కంప్లీట్ అయిపోవాలి ఇన్ కేస్ ఏమైనా ఇంకా ఆకలి వేస్తే ఏమైనా లిక్విడ్స్ తీసుకోండి సో నైన్ లోపు అంతే ఇంకా అందుమించి అది తీసుకోవద్దు మనం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్స్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నోతో